వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి ఆటోలలో ప్రయాణికులు ప్రయాణించడం లేదని ఆటో కార్మికులు వాపోతున్నారు. రానున్న 5 సంవత్సరాలు ఈ పథకం కొనసాగితే తాము ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతామని చెబుతున్న ఆటో కార్మికులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పథకంలో మహిళలు చాలా ఉత్సాహంగా కిక్కిరిసి కూడా బస్సులలో వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల మీకు ఏం అన్యాయం జరుగుతుంది? నా పేరు చెప్పాల కిట్టు, మాది అంబేద్కర్ నగర్. నేను ఆటో యూనియన్ టౌన్ ప్రెసిడెంట్. నేను 15 నుండి 18 సంవత్సరాల వరకు ఇప్పటి నుండి ఆటో పోషించుకుంటున్నాను. మాకు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. లేడీస్కు బ్రహ్మాండంగా ఉన్నది, ఎందుకంటే కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, సిద్దిపేటలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లే కానీ జిల్లా వైజ్నే కానీ ఇది పెనుభారం మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్కరు ఇంతకుముందు గవర్నమెంట్లో రైతులు ఎలాగైతే పురుగుల మందు తాగి చనిపోయారో మా ఆటో డ్రైవర్ల పరిస్థితితో అధోగతిలో పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కొక్కళ్ళు మినిమం రోజుకు 500 రూపాయలు ఇంటికి కొంటపోతే మా భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఎదురు చూసేవారు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు శంకర్ ఆక్బత్తిని. 20 ఏళ్ళ నుంచే ఆటో నడుపుతాను. జీవనోపాధి దీని మీద నాకున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం చేసుకోవట లోపల మాకు బాగా 3 రోజుల నుంచే ఇంత ఇఫెక్ట్ అయింది. 5 సంవత్సరాలు ఇట్లా ఉంటే మాది ఏమవుతుంది? రేపు ముంగట ఏం చేసుకొని బతకాలి? అది విచారంలో ఉన్నాము. లేకుంటే రైతులు అన్నట్టు పురుగు మందు తాగినట్టు అట్లా మేము కూడా దెబ్బలు పట్టుకొని తీసుకొని తాగవలసి వస్తుంది. అట్లా పరిస్థితి అయిపోయింది. మాది గవర్నమెంట్కి ఏం చెప్పాల్సింది? ఇది ఆ లేడీస్కు ఈ ఇంత మొట్టమొదటి ప్రభుత్వాలు చేసినాయి. అదే బాధ్యతగా చేసినంటే అట్లే మా బతుకుదెరువు ఉంటుంది. ఇవాళ మా బతుకుదెరువు రోడ్డు మీదకి వచ్చినాయి. ఆ రోడ్డు మీదకి రాకుండా ఏమైనా ప్రయత్నం చేయాలి. మా ఆటో జీవనోపాధి నడవాలి. నా పేరు అంగిడి చంద్రము. సిద్దిపేటలో ఉంటున్న నివాసం ఉంటున్నాను. గత 20 సంవత్సరాల నుండి ఆటో నడుపుతున్నాను. 20 సంవత్సరాల నుండి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు 400-500 చేసి మా కుటుంబ పిల్లలను భార్య పిల్లలను చదువుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మాకు గిరాకు అవ్వట్లేదు. మాకు దయచేసి ప్రభుత్వం వాళ్ళకి పెట్టినట్టు మాకు కూడా ఏదో ఒక స్కీమ్ పెట్టి మమ్మకు ఏదో మాకు పని ఉపాధి చూపించాలని చెప్పి కోరుకుంటున్నాము. దేవరపల్లి ప్రసాద్ నా పేరు. నేను ఆటో డ్రైవర్గా 30-35 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. దానివల్ల లోకల్లో కూడా, అంటే ఈ బస్టాండ్, సిద్దిపేట బస్టాండ్ దగ్గర నుంచి కోట్లింగాలు, ముస్తాబాద్ చౌరస్తాకు కూడా ఆర్టీసీ బస్సులు మాత్రమే ఎక్కుతున్నారు ఆడవాళ్ళు అనేటటువంటి వాళ్ళు. కనీసం గిరాకులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థిక సంక్షోభానికి బాగా గురి అవుతున్నాం. మా పిల్లలు, మేము కూడా ఇళ్ళు కిరాయిలు కట్టాలి, భార్య పిల్లల్ని పోషించుకోవాలి, పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇదే సంక్షేమం కనుక ఈ విధంగా సాగేటట్లయితే ఎందరెందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆటో డ్రైవర్లు అంటే పెద్ద జీవితాలు కాదు, 300-400 రోజు కూలి మాత్రమే. ఇదంతా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది ఏదైతే ఈ లక్ష్మీ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో సవరించి ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఇస్తే కనుక ఆటోలో నడిపించుకునేటువంటి వారి జీవనోపాధి కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంగా అంతా ఆత్మహత్యలు తీసుకునే అవకాశం వచ్చే సందర్భం ఏర్పడుతుంది. దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మరొకసారి ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆటో కార్మికులు కోరుతూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి.